హలో తెలుగు వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ. ఈరోజు మన వీడియోలో టాప్ 5 సెలెస్టియల్స్ లిస్ట్ అండ్ అలానే ఈగో మిగతా సెలెస్టియల్స్ లానే ఎందుకు లేడు అనే ఒక డౌట్కి ఆన్సర్ ఏంటో చూద్దాం. వీడియోని స్టార్ట్ చేసే కంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బిల్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సెలెస్టియల్స్ టాప్ 5 లిస్ట్ ఏంటో చూద్దాం. నిజానికి సెలెస్టియల్స్ లో అందరూ కూడా నియర్లీ ఆమ్నిపటెంట్ బీయింగ్స్ అయి ఉంటారు, కానీ ఆ సెలెస్టియల్స్ లోనే కొంతమంది సెలెస్టియల్స్ మిగతా ఏ సెలెస్టియల్ కూడా చేయలేనటువంటి అన్ఇమాజినబుల్ ఫీట్స్ ని చేసి మిగతా సెలెస్టియల్స్ కంటే కూడా తాము మోర్ పవర్ఫుల్ అని ప్రూవ్ చేసుకున్నారు. అలాంటి పవర్ఫుల్ సెలెస్టియల్స్ ఉన్న ఈ టాప్ 5 లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఏ సెలెస్టియల్ ఉందో చెప్తే మీరు ఖచ్చితంగా నమ్మలేరు. మరి అలాంటి టాప్ 5 మోస్ట్ పవర్ఫుల్ సెలెస్టియల్స్ ఉన్న ఈ లిస్ట్ ని స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 5, అరిషెమ్ ద జడ్జ్. అరిషెమ్ ని ఆల్రెడీ మనం ఎటర్నల్స్ మూవీలో చూసాం, కానీ ఆ మూవీలో అరిషెమ్ యొక్క ఫుల్ లెవెల్ పవర్స్, ఫుల్ అపీరెన్స్ అండ్ ఫుల్ ఆర్జన్ డీటెయిల్స్ గురించి అయితే మనకి ఎక్కడ చూపించలేదు. అదే మార్వెల్ కామిక్స్ విషయానికి వస్తే మాత్రం అరిషెమ్ 2000 feet హైట్ ఉంటాడు. అలానే అరిషెమ్ ఒక ప్రైమరీ సెలెస్టియల్ కూడా. ప్రైమరీ సెలెస్టియల్స్ అంటే యూనివర్స్ లో లైఫ్ ఫార్మ్స్ ని అండ్ లైట్ ని క్రియేట్ చేసిన ఫస్ట్ సెలెస్టియల్స్. యూనివర్స్ లో ఉన్న అలాంటి ప్రైమరీ సెలెస్టియల్స్ అయిన కొద్ది మందిలో అరిషెమ్ కూడా ఒకడు. అరిషెమ్ సెలెస్టియల్స్ లో ఒక జడ్జ్ అండ్ లీడర్ లాంటి సెలెస్టియల్. సెలెస్టియల్స్ అందరిలో మేజర్ డెసిషన్స్ లైక్ ఒక ప్లానెట్ ని కానీ లేదంటే ఒక ఫుల్లీ సివిలైజ్డ్ లైఫ్ ఫార్మ్స్ ని కానీ డిస్ట్రాయ్ చేయాలా లేదంటే వదిలేయాలా లాంటి మేజర్ డెసిషన్స్ ని అరిషెమ్ చెప్తేనే మిగతా సెలెస్టియల్స్ ఆ డెసిషన్ ని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇక అరిషెమ్ పవర్ లెవెల్స్ విషయానికి వస్తే అరిషెమ్ ఒక్కటి పవర్ లెవెల్స్ అనే కాదు, మిగతా సెలెస్టియల్స్ లో మాక్సిమం అందరి పవర్ లెవెల్స్ కూడా అబౌవ్ స్కై ఫాదర్ లెవెలే ఉంటాయి. అంటే మార్వెల్ కామిక్స్ లోని స్కై ఫాదర్స్ లైక్ ఓడిన్, జ్యూస్ వీళ్ళ పవర్ లెవెల్స్ తో కంపేర్ చేసినట్లయితే అరిషెమ్ యొక్క పవర్ లెవెల్స్ అనేవి 3-4 times ఎక్కువ ఉంటాయి. మిగతా సెలెస్టియల్స్ అందరూ కూడా అరిషెమ్ లాంటి పవర్సే కలుగున్నప్పుడు ఎందుకు అరిషెమ్ ఈ లిస్ట్ లో 5th place లో ఉన్నాడని మీరు అడగొచ్చు. దానికి రీజన్ ఏంటంటే మిగతా సెలెస్టియల్స్ ని కమాండ్ చేయగలిగిన ఒక ప్రైమరీ సెలెస్టియల్ కావడంతో అరిషెమ్ ఈ లిస్ట్ లో 5th place లో ఉన్నాడు. జస్ట్ కమాండింగ్ కే top 5 position అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు బాహుబలిలో top 5 పవర్ఫుల్ క్యారెక్టర్స్ అంటే వాటిలో మీకు ఖచ్చితంగా శివగామి క్యారెక్టర్ గుర్తుకొస్తుందా లేదా? ఎందుకని గుర్తుకొస్తుంది? శివగామి మిగతా వారియర్స్ లాను లేదంటే బాహుబలిలాను ఒక 100 మందిని చంపగలదా? చంపలేదు కదా. అయినా కానీ బాహుబలి, బల్లాల్ దేవ, కట్టప్ప లాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అందరూ కూడా తన కమాండ్స్ ని ఫాలో అయ్యారు కాబట్టి మనకి శివగామి పవర్ఫుల్ క్యారెక్టర్ అనిపిస్తుంది. అలానే అరిషెమ్ యొక్క కమాండ్స్ ని కూడా మిగతా పవర్ఫుల్ సెలెస్టియల్స్ ఫాలో అవుతున్నారు కాబట్టి తను 5th position లో ఉన్నాడు. ఇక నెంబర్ 4, ఎగ్జిటార్ ద ఎగ్జిక్యూషనర్ ఆర్ ఎక్స్టర్మినేటర్. ఎగ్జిటార్ హైట్ వచ్చేసి 20,000 feet ఉంటుంది, అంటే నియర్లీ అరిషెమ్ కంటే కూడా 10 times హైట్ ఎక్కువ ఉంటాడు. మార్వెల్ కామిక్స్ లో ఎగ్జిటార్ ద ఎగ్జిక్యూషనర్ అనేది ఒక సెలెస్టియల్ నేమ్ కాదు, అది జస్ట్ ఒక వర్క్ పొజిషన్. అరిషెమ్ ఏ ప్లానెట్ నైనా అనువర్తిగా డిసైడ్ చేసి డిస్ట్రాయ్ చేయమని ఆర్డర్ పాస్ చేస్తే ఆ ఆర్డర్ ని ఎగ్జిక్యూట్ చేసి ఆ ప్లానెట్ మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేసేది ఈ ఎగ్జిటార్ ది ఎగ్జిక్యూషనరే. ఒకవేళ ఈ ఎగ్జిటార్ పొజిషన్ లో ఉన్న సెలెస్టియల్ ఏ కారణం వల్లైనా కానీ చనిపోతే ఆ పొజిషన్ ని వేరే సెలెస్టియల్స్ కూడా తీసుకోగలరు. ఎలా అంటే సెలెస్టియల్స్ అందరూ ఉండేది కూడా ఒక మెటాలిక్ టైప్ ఆర్మర్ లాంటి వాటిలోనే. అలాంటి ఈ 20,000 feet లార్జ్ ఆర్మర్ లోకి ఏ సెలెస్టియల్ అయినా ఎంటర్ అయితే ఇక అప్పటి నుండి ఆ సెలెస్టియల్ ఎగ్జిటార్ ఎగ్జిక్యూషనర్. ఈ ఎగ్జిటార్ ద ఎగ్జిక్యూషనర్ కి మార్వెల్ కామిక్స్ లో మరికొన్ని నేమ్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే ఎక్స్టర్మినేటర్, గెలాక్సిస్ ప్యూరిఫైర్ అండ్ డిస్ట్రాయర్ ఆఫ్ వరల్డ్స్. ఈ నేమ్స్ అన్నిటికీ కూడా అంతం చేసేవాడు అనే మీనింగ్ వస్తుంది. ఇక ఎగ్జిటార్ ద ఎగ్జిక్యూషనర్ పవర్స్ విషయానికి వస్తే నార్మల్ సెలెస్టియల్స్ కుండే అన్ని పవర్స్ తో పాటు ఫిజికల్ స్ట్రెంత్ అండ్ రా పవర్స్ లో సెలెస్టియల్స్ అందరికంటే కూడా స్ట్రాంగ్ గా కనిపిస్తూ ఉంటాడు. డైరెక్ట్ గా గెలాక్టస్ ని 1-on-1 ఫైట్ లో ఓడించగలిగిన అతి కొద్ది మంది సెలెస్టియల్స్ లో ఎగ్జిటార్ ద ఎగ్జిక్యూషనర్ కూడా ఒకడు. నెంబర్ 3, వన్ అబౌవ్ ఆల్ ద సెలెస్టియల్. వన్ అబౌవ్ ఆల్ అంటే చాలా మంది మార్వెల్ ఆల్ పవర్ఫుల్ గాడ్ ద వన్ అబౌవ్ ఆల్ అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కానీ ఈ వన్ అబౌవ్ ఆల్ ఒక సెలెస్టియల్. ఈ వన్ అబౌవ్ ఆల్ సెలెస్టియల్స్ అందరికీ కూడా లీడర్. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇందాక అరిషెమ్ ద జడ్జ్ ని సెలెస్టియల్స్ అందరికీ లీడర్ అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు వన్ అబౌవ్ ఆల్ సెలెస్టియల్స్ అందరికీ లీడర్ అని అంటున్నావు ఏంటి అని. నిజానికి పవర్స్ లో అండ్ సెలెస్టియల్స్ ర్యాంకింగ్ లో అరిషెమ్ కంటే కూడా వన్ అబౌవ్ ఆల్ పవర్ఫుల్. ఈ వన్ అబౌవ్ ఆల్ సెలెస్టియల్ ఏది చెప్తే అది చేయడానికి అరిషెమ్ తో కలిపి మాక్సిమం అందరు సెలెస్టియల్స్ కూడా ఒప్పుకుంటారు. అందుకనే సెలెస్టియల్స్ లో వన్ అబౌవ్ ఆల్ లీడర్ సెలెస్టియల్ అని చెప్పాను. కానీ ఈ వన్ అబౌవ్ ఆల్ సెలెస్టియల్ మిగతా సెలెస్టియల్స్ ఇన్వాల్వ్ అయినట్టు అన్ని వర్క్స్ లో ఇన్వాల్వ్ అవ్వడు అండ్ అలానే అందరు సెలెస్టియల్స్ కూడా ఈ వన్ అబౌవ్ ఆల్ అవైలబుల్ లో ఉండడు. అందుకని అందరు సెలెస్టియల్స్ ని అరిషెమ్ లీడ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి నేను హర్షం ని ద లీడర్ ఆఫ్ ది సెలెస్టియల్స్ అని చెప్పాను. మరి మిగతా సెలెస్టియల్స్ అందరికంటే కూడా వన్ ఎబావల్ సెలెస్టియల్ పవర్ఫుల్ అని చెప్పడానికి రీజన్స్ ఏంటంటే, వన్ ఎబావల్ సెలెస్టియల్ మిగతా ఏ సెలెస్టియల్ కూడా యూజ్ చేయలేనంత కాస్మిక్ ఎనర్జీని యూజ్ చేయగలడు. అలానే టైం అండ్ స్పేస్ ని తనకి ఇష్టం వచ్చినట్టు కంట్రోల్ చేయగలడు. ఎలా అంటే పెద్ద పెద్ద బ్లాక్ హోల్స్ ని క్రియేట్ చేయటం, లేదంటే టైం ని స్లోగా లేకపోతే ఫాస్ట్ గా మూవ్ చేయగలగటం, ఎంటైర్ ప్లానెట్స్ ని టెలికనీసిస్ పవర్ తో మూవ్ చేయటం, అండ్ అలానే సెలెస్టియల్స్ లో ఎవరి దగ్గర లేనటువంటి పవర్ అయినా చనిపోయిన సెలెస్టియల్స్ ని బ్రతికించడం, లేదంటే న్యూ సెలెస్టియల్స్ ని డైరెక్ట్ గా క్రియేట్ చేయడం లాంటి పవర్స్ ఉన్నాయి. అందుకని వన్ అబౌల్ సెలెస్టియల్ ని ద మోస్ట్ పవర్ఫుల్ సెలెస్టియల్ అని చెప్పాను. ఇక నెంబర్ 2 స్కాంతన్ ద అప్రూవర్. ఆల్రెడీ వన్ అబౌల్ సెలెస్టియల్ ని ద మోస్ట్ పవర్ఫుల్ సెలెస్టియల్ అని చెప్పి మళ్ళీ నెంబర్ 2 అనే నెంబర్ 1 సెలెస్టియల్స్ ఉన్నారని చెప్తున్నావు ఏంటి అని అనుకుంటున్నారా? వన్ అబౌల్ మోస్ట్ పవర్ఫుల్ సెలెస్టియలే, కానీ ఈ టాప్ 2 సెలెస్టియల్స్ వాళ్ళు చేసే నార్మల్ సెలెస్టియల్ పనుల్ని మిగతా ఏ సెలెస్టియల్ కూడా చేయలేని విధంగా చేసి ఈ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ లో ఉండగలిగారు. ఆ పనులు ఏంటంటే, ఒకసారి ప్రోటోజే అనే ఒక చిన్న పిల్లాడి లాంటి క్యారెక్టర్ తన దగ్గర ఉన్న పవర్ డూప్లికేషన్ అనే ఎబిలిటీని యూజ్ చేసి అందరి పవర్స్ ని డూప్లికేట్ చేస్తూ చివరికి లివింగ్ ట్రిబ్యునల్ పవర్స్ ని కూడా డూప్లికేట్ చేస్తాడు. అలా ప్రోటోజే తనను తాను కొత్త వన్య బావల్ గా మెన్షన్ చేస్తాడు. దాంతో డైరెక్ట్ గా ప్రోటోజేని ఏమీ చేయలేకపోయిన లివింగ్ ట్రిబ్యునల్ అప్పుడు ఈ స్కాంతన్ ద అప్రూవర్ సెలెస్టియల్ ని అక్కడికి తీసుకొస్తాడు. అక్కడికి వచ్చిన స్కాంతన్ ప్రోటోజే యొక్క పవర్స్ ని అప్రూవ్ చేయకుండా ఐ వోంట్ అప్రూవ్ అని అంటాడు. స్కాంతన్ అలా అనడంతో ప్రోటోజేకున్న అన్ని పవర్స్ కూడా పోతాయి. మీరు అనుకోవచ్చు అయితే లివింగ్ ట్రిబ్యునల్ కంటే కూడా స్కాంతన్ పవర్ఫులా అని. స్కాంతన్ ఈ స్టోరీలో నార్మల్ సెలెస్టియల్ క్యారెక్టర్లా కాకుండా మార్వెల్ కామిక్స్లోని అందరి ఎడిటర్స్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. అంటే దాని అర్థం మార్వెల్ స్టోరీస్లోని రైటర్స్ ఏ స్టోరీ అయినా రాయని, కానీ చివరికి ఆ కామిక్ స్టోరీ అప్రూవ్ కావాలంటే ఎడిటర్ యొక్క అప్రూవల్ ఖచ్చితంగా అవసరం ఉంటుందని చూపించడానికే ఈ పార్ట్ ఆఫ్ స్టోరీని డిజైన్ చేశారు. ఇలాంటి కామిక్ రేంజ్ అవుట్ ఆఫ్ పవర్స్ని మెటాఫిక్షనల్ పవర్స్ అని అంటారు. ఇలాంటి మెటాఫిక్షనల్ పవర్స్ని కామిక్స్లో చాలా రేర్గా యూజ్ చేస్తూ ఉంటారు. ఇక ఈ టాప్ 5 పవర్ఫుల్ సెలెస్టియల్స్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది టైముత్ ద డ్రీమింగ్ సెలెస్టియల్. నేను ఎందుకని ఫస్ట్ ప్లేస్ లో ఏ సెలెస్టియల్ ఉందో తెలిస్తే మీరు నమ్మలేరు అని చెప్పానంటే, ఈ ఫస్ట్ ప్లేస్ లో ఉన్న టైముత్ సెలెస్టియల్ ని ఆల్రెడీ మనం ఎటర్నల్స్ మూవీలో చూసాం. అదే మూవీ ఎండింగ్ లో ఎటర్నల్స్ అందరూ కూడా యూనిమైండ్ ని క్రియేట్ చేసి చంపేస్తారు కదా, ఆ సెలెస్టియలే ఈ టైముత్ ద డ్రీమింగ్ సెలెస్టియల్. అంత ఈజీగా ఎంసీయూలో చనిపోయిన ఈ సెలెస్టియల్ కామిక్స్ లో ఎలా మోస్ట్ పవర్ఫుల్ సెలెస్టియల్ గా అయింది అని అంటే, ఒకసారి టైముత్ ఎర్త్ పైన సెలెస్టియల్స్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ సక్సెస్ అయ్యాయా లేదా అని చెక్ చేయడానికి వస్తాడు. అలా చెక్ చేసిన టైముత్ ఎర్త్ అన్వర్తి అని ఎర్త్ ని డిస్ట్రాయ్ చేయడానికి హర్ట్స్ అనే ఒక ఇన్సెక్ట్స్ లాంటి స్పీసెస్ ని పిలుస్తాడు. కానీ నిజానికి ఎర్త్ వర్తి అయినప్పటికీ కూడా టైముత్ లో జరిగిన ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఎర్త్ ని డిస్ట్రాయ్ చేయమంటాడు. సో అరిషేమ్ మరొక ముగ్గురు సెలెస్టియల్స్ తో కలిసి వచ్చి మాల్ ఫంక్షన్ అయిన టైముత్ పైన అటాక్ చేసి వెళ్ళిపోతారు. అలా అందరూ సెలెస్టియల్స్ చనిపోయాడు అనుకున్న టైముత్ ఎర్త్ పైన అన్కాన్షియస్ స్టేట్ లో ఉండి వేల సంవత్సరాల పాటు ఎర్త్ కోర్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తూ అలానే హ్యూమన్స్ నేచర్ ని సెన్స్ చేస్తూ ఉండిపోతాడు. అలా కొన్ని యుగాల తర్వాత మేల్కొన్న టైముత్ ఎక్కువ పవర్ ని ఎర్త్ నుంచి అబ్జర్వ్ చేసుకోవడంతో అందరికంటే పవర్ఫుల్ సెలెస్టియల్ గా మారతాడు. ఎంత పవర్ఫుల్ గా అంటే మార్వెల్ కామిక్స్ లో ఫల్క్రమ్ ఒక గాడ్ క్యారెక్టర్. ఈ ఫల్క్రమ్ కిందే సెలెస్టియల్స్ వాచర్స్ అందరూ వర్క్ చేస్తూ ఉంటారు. అలాంటి ఈ ఫల్క్రమే టైముత్ ని నీ పవర్స్ నా పవర్స్ కి ఈక్వల్ గా ఉన్నాయి అని చెప్పి టైముత్ ని తన కంపానియన్ గా అంటే ఫ్రెండ్ గా ఆర్ పార్ట్నర్ గా చేసుకుంటాడు. కామిక్స్ లో ఈ టైముత్ ద డ్రీమింగ్ సెలెస్టియల్ అంత పవర్ఫుల్. మేబీ ఎటర్నల్స్ మూవీ ఎండింగ్ లో కూడా టైముత్ అందరూ అనుకుంటున్నట్టు చనిపోకపోతే ఎంసీయూలో కూడా టైముత్ మోస్ట్ పవర్ఫుల్ సెలెస్టియల్ అయ్యే ఛాన్సెస్ లేకపోలేదు. ఇక ఈగో నార్మల్ సెలెస్టియల్స్ లా కాకుండా ఎందుకు డిఫరెంట్ గా ఉన్నాడు అని క్వశ్చన్ ఆన్సర్ ఏంటో చూద్దాం. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 2 మూవీలో తనను తాను ఒక సెలెస్టియల్ గా పరిచయం చేసుకున్న ఈగో లుక్స్ విషయంలో మాత్రం మనకి మిగతా సెలెస్టియల్స్ లా కనిపించలేదు. కామిక్స్ లో అయితే ఈగోని ఎక్కడా కూడా సెలెస్టియల్ అని చెప్పలేదు. కామిక్స్ లో ఈగోని ఒక ప్రాణం అండ్ తెలివి ఉన్న ప్లానెట్ లానే మెన్షన్ చేశారు. అందుకనే కామిక్స్ లో ఈగో ఫుల్ నేమ్ వచ్చేసి ఈగో ద లివింగ్ ప్లానెట్. కానీ ఎంసీయూకి వచ్చేసరికి మాత్రం ఈగోని సెలెస్టియల్ గా చూపించారు. ఈగోని ఇలా సెలెస్టియల్ గా చూపించడానికి అఫీషియల్ గా అయితే మార్వెల్ వాళ్ళు ఏ రీజన్ చెప్పలేదు. కానీ కొన్ని పాపులర్ ఫ్యాన్ మేడ్ థియరీస్ అయితే ఉన్నాయి. ఆ థియరీస్ లోని ఒక థియరీని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఎటర్నల్స్ మూవీలో సెలెస్టియల్స్ లైఫ్ సైకిల్ ని మనం గమనిస్తే ఫస్ట్ ఫార్మమెంట్ నుండి మల్టివర్స్ ని క్రియేట్ చేసిన ప్రైమరీ సెలెస్టియల్స్ తర్వాత వాళ్ళ పాపులేషన్ ని ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళు ఎంచుకున్న దారి ఏంటంటే సెలెస్టియల్ సీడ్ ని సూటబుల్ ప్లానెట్స్ లో ఇంప్లాంట్ చేసి న్యూ సెలెస్టియల్ కౌంట్ ని గ్రో చేస్తున్నారు. కానీ ఇలా ఒక సెలెస్టియల్ క్రియేట్ కావడానికి ఎర్త్ లాంటి ఒక సూటబుల్ ప్లానెట్ దొరకాలి. అలాంటి ప్లానెట్ దొరికినా కానీ ఆ సెలెస్టియల్ సీడ్ సెలెస్టియల్ గా మారే లోపల చాలా వేల సంవత్సరాల టైం పడుతుంది. కానీ ఆ లోపలే ఈ ప్లానెట్స్ లో చాలా వాటి వరకు గెలాక్టస్ వచ్చి మింగేస్తూ ఉంటాడు. సో ఒక సెలెస్టియల్ ని క్రియేట్ చేయడానికి మిగతా సెలెస్టియల్స్ ఇంత కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. అందుకనే లైఫ్ ఫార్మ్స్ పైన ఎక్స్పెరిమెంట్ చేసే సెలెస్టియల్స్ ఈసారి వాళ్ళ స్పీషియస్ పైనే మేబీ ఎక్స్పెరిమెంట్ చేసి ఈ సెలెస్టియల్స్ క్రియేషన్ కి మరొక దారిని కనిపెట్టాలనుకుంటూ ఉంటారు. అలా ఒక సెలెస్టియల్ సీడ్ ని ఒక స్టార్ సిస్టమ్ లో వదిలేసి ఉండొచ్చు. ఆ సైడే చుట్టుపక్కల ఉన్న డస్ట్ ని మెట్రాయిడ్స్ ని అంతా అబ్జర్వ్ చేసుకుని ఈగోగా మారి ఉండొచ్చు. కాకపోతే మిగతా సెలెస్టియల్ సీడ్స్ లా కాకుండా ఈగోని డైరెక్ట్ గా స్పేస్ లో వదిలేయడం వల్ల కావాల్సిన రిసోర్సెస్ అనేవి లేకపోవడంతో మిగతా సెలెస్టియల్స్ లాగా పెద్ద పెద్ద మెటాలిక్ ఆర్మర్స్ ను క్రియేట్ చేసుకోలేకపోయి ఉండొచ్చు. అందుకనే ఈగో మనకి మిగతా సెలెస్టియల్స్ తో పోలిస్తే డిఫరెంట్ గా కనిపిస్తూ ఉండొచ్చు. ఇది జస్ట్ ఒక ఫ్యాన్ మేడ్ థియరీ మాత్రమే. మేబీ ఇది ఎంసీయూ మూవీస్ కి అప్లికబుల్ కావచ్చు, లేదంటే కాకపోవచ్చు కూడా. సో ఇది ఈ రోజు వీడియో. మన ఛానల్లో కామిక్ రిలేటెడ్ కంటెంట్తో పాటు వేరే కంటెంట్ కూడా ట్రై చేయాలని చెప్పి లాస్ట్ వీడియోలో టాప్ 4 డెడ్లీయెస్ట్ ఆర్మీస్ అండ్ దేర్ బ్యాటిల్ టాక్టిక్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ పైన వీడియో ట్రై చేశాను. ఒకసారి ఆ వీడియోని చూడని వాళ్ళు చెక్ చేయండి, మీకు తప్పకుండా ఆ వీడియో నచ్చుతుంది. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఈటీ. గుడ్ బై.